ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ క్రమంలో కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్టా నక్షత్రం 3-4 పాదాలు శతభీషం నక్షత్రం 1-2-3-4 పాదాలు అలాగే పూర్వాపాదర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు ముందుగా మనం ఈ సెప్టెంబర్ నెలలో గనక గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం పరిశీలిస్తే వృశ్చికంలో కేతు సంచరిస్తున్నాడు అలాగే శని మకరంలో వక్రీకరించి ఉన్నాడు అలాగే గురుడు కుంభంలో వక్రీకరించి ఉన్నాడు అలాగే రాహు వృషభంలో ఉన్నాడు అలాగే రవి కుజులు సింహంలో ఉన్నారు అలాగే బుధ శుక్రులు కన్యలో ఉన్నారు చంద్రుడు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ వరకు కూడా ఆయన మొత్తం ఈ 12 రాశులు కూడా ఆయన పరిభ్రమించి మళ్ళీ 1వ తేదీ కల్లా మళ్ళీ ఆయన మిథునంలోకి ఎంటర్ అవుతాడు అలాగే 6 సెప్టెంబర్ నుంచి కుజుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు అలాగే 16వ సెప్టెంబర్ నుంచి 16వ తేదీ సెప్టెంబర్ నుంచి రవి కూడా తన స్థానాన్ని మార్చుకుంటాడు అలాగే 6 సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ 6వ తేదీ నుంచి శుక్రుడు ఆయన కన్య నుంచి తులలోకి ప్రవేశిస్తాడు అలాగే బుధుడు 22 సెప్టెంబర్ నుంచి కన్య నుంచి తులలోకి ప్రవేశిస్తాడు ఈ మొత్తం యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించి వాటి యొక్క దృష్టిలు వాటిని కనుక మనం అంచనా వేసుకుని చూస్తే కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలాగుంటుందనే విషయాన్ని కనుక మనం బేరీజు వేస్తే ఈ కుంభరాశి వారికి కొంచెం కొన్ని విషయాల్లో కొంచెం సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాల్లో కొంచెం అననుకూలమైన ఫలితాలు ఉన్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రాశినాథుడు ఎవరైతే ఉన్నారో ఆ రాశినాథుడు శని ఆయన వక్రీకరించి ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందువల్ల ఈ రాశిలో ఈ రాశికి చెందిన ఎవరికైనా సరే అంత యోగప్రదంగా ఉండదు అంటే శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం కానీ ప్రభుత్వ సంబంధమైన పనుల కోసం కానీ ప్రయత్నాలను చేసేవాళ్ళు అంటే ప్రభుత్వం నుంచి సహాయం పొందడానికి ధనపరంగా సహాయం పొందడానికి ప్రయత్నాలు చేసేవారికి కొంతమేర అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీరు గతంలో చాలామందికి అప్పులు ఇచ్చి ఉండొచ్చు గతంలో మీరు చాలామందికి ధన సహాయం చేసి ఉండొచ్చు అవన్నీ కూడా తిరిగిరాని బాకీలుగా మీకు ఉండిపోతాయి కాకపోతే సెప్టెంబర్ మాసంలో గ్రహాల యొక్క స్థితి కొంచెం అనుకూలించి మీరు 1 లక్ష రూపాయలు ఇస్తే అందులో 25,000 లేదా 10,000 ఇస్తే అందులో 5,000 6,000 ఇలాగా కొంతమేర మీకు మళ్ళీ ఆ బాకీలు మీకు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా ఎలాంటి అనవసరపు ఈగోలకి వెళ్ళకూడదు నా మాటే నెగ్గాలనుకుంటే ఎక్కడా చెల్లదు మొత్తం ఆ సంసార నౌక విచ్ఛిన్నం అయిపోద్ది అందువల్ల ఒకరు పెరిగితే ఇంకొకరు తగ్గాలి ఒకరు తగ్గితే ఇంకొకరు పెరగాలి అలాగా ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇచ్చుకుంటూ ఒకరి మాట పట్ల ఒకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ గనక ముందుకు వెళ్తే గనక మీ సంసార నౌక సాఫీగా జరుగుతుంది లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్తో ఖచ్చితంగా మీరు ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే వ్యాపార రంగాల్లో ఉండే వాళ్ళు ఎవరైనా సరే అంటే ముఖ్యంగా జాయింట్ వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ భాగస్వామ్యాలు ఎవరైనా సరే మీ పార్ట్నర్స్ ఎవరైనా సరే మీ వాళ్ళతో మీకు ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వాళ్ళ వల్ల మీరు మానసికంగా ఆందోళనకి గురి కావాల్సిన పరిస్థితులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా భార్యాభర్తలు ఎవరైనా సరే ఖచ్చితంగా వాళ్ళు ఒకే మాట మీద ఈ సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఉండాలి అప్పటి వరకు మీరు జాగ్రత్తగా ఉంటే ఆ తర్వాత నుంచి కొంచెం పరిస్థితులు అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి
అందువల్ల కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ సెప్టెంబరు తర్వాత వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, ఈ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొంచెం అనుకోని ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ధనిక పేదంగా స్టేటస్కు సంబంధించి కానీ, లేకపోతే వాళ్ళ యొక్క గౌరవ మర్యాదలకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క ఉద్యోగాలకు సంబంధించి కానీ, లేదా వాళ్ళ యొక్క పరపతికి సంబంధించి కానీ, అలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి మరి మిగతా విషయాలు అంటే వస్తువు కానీ వాహనాలు కానీ లేకపోతే గృహ సంబంధ విషయాలు మాత్రం కొంచెం అనుకూలంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ సెప్టెంబర్ నెలలో ఈ కుంభరాశి జాతకులకి శారీరక శ్రమ కూడా కొంచెం పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీరు మీ పట్ల కన్నా ఇతరుల పట్ల మీరు ఎక్కువ తిరగడం కానీ, ఇతరుల కోసం ఎక్కువగా శ్రమ చేయడం కానీ మీరు చేస్తారు. దానివల్ల మీ శారీరక శ్రమ పెరిగిపోయి కొంచెం శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంత ఉన్నా ఉంటుంది. అలాగే వేళాపాడా లేకుండా కూడా మీరు పనులు చేయటం వల్ల ఖచ్చితంగా మీకు ఆరోగ్యం దెబ్బతింటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే జీవితం అంటే జరిగే జీవితం అంతా కూడా హ్యాపీగా సంతోషంగా కాకుండా ఏదో రొటీన్గా పనిచేయటం, తెల్లవార్లు పనిచేయటం, భోంచేయటం, పడుకోవటం, ఇలాగా దానికి మీరు ఒక బోరింగ్ వాతావరణం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశి వాళ్ళకి. ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూడా ఈ రాశి జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీకు అవయవానికి సంబంధించి బాధలు కానీ, అంటే మెడ బాధలు కానీ, నరాల బాధలు కానీ, కండరాల బాధలు కానీ మిమ్మల్ని ఎక్కువగా వేధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రక్తస్రావ సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం ఈ రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అజాగ్రత్తగా వాహనాలు నడపకూడదు. ప్రమాదాలు సూచిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఏం మాట్లాడినా కూడా అవతల వాళ్ళు మిమ్మల్ని శత్రువుగానే చూస్తారు. మీరు రామ అని భక్తితో రామ అన్న అది భూతి పదంగా అవతల వాళ్ళు అర్థం చేసుకుని మీతో విరోధాలు, గొడవలు, ఘర్షణలు పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఇంతవరకు మీరు కొన్ని బాధలు పడుతున్నారు సరే, ఈ నెలలో ఇంకొన్ని కొత్త సమస్యలు ఏడవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని మీరెవరైతే నమ్ముకున్నారో, మీరెవరైతే సొంత మనుషులని నమ్ముకున్నారో వాళ్ళే మీకు ద్రోహం చేయడానికి, మోసం చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ రాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులకి వస్తు వాహన గృహ విషయాల్లో మాత్రం కొంచెం అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే పెట్టుబడుల విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పెట్టుబడులు అయినా సరే మీరు ఒకటికి 10 సార్లు ఆలోచించి మీరు ఆ పెట్టుబడులు పెట్టాలి, లేకపోతే ఇబ్బందుల పాలవుతారన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ సహోదర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఇచ్చే సహాయ సహకారాలు అందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి 16 తర్వాత నుంచి అంటే సెప్టెంబర్ 16 తర్వాత నుంచి మీకు కొంచెం అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్ రిలేటెడ్ పనులకి దేనికైనా సరే కొంచెం అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ ఆన్లైన్ కోర్సులు చేసే వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళకి కొంచెం అంటే విద్యార్థులకి కొంచెం అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే
ఈ సెప్టెంబర్ నెలలో ఈ రాశి వారికి కొంచెం ఆందోళన కలిగించే సంఘటనలు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. మీ మానసిక ప్రశాంతత దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. ఆందోళనతో మీరు ఇబ్బందులు పడతారన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు, మరి ఉద్యోగస్తులు ఎవరైతే, యువకులైతే ఎవరైతే ఉన్నారో, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే యువకులైతే ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఈ నెలలో కూడా పరిస్థితులు అంత అనుకూలంగా ఉండవన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా మాట విషయంలో యువకులు ఎవరైతే అంటే, ఇంట్లో పెద్దవాళ్ళు నీకు ఉద్యోగం రావట్లేదు, ప్రయత్నించవా, ప్రయత్నాలు చేయవా, ఎంతకాలం ఇంట్లో కూర్చుని తింటామని పెద్దవాళ్ళు అంటా ఉండొచ్చు. దాంతోనే పొడుచుకొచ్చేస్తుంది వీళ్ళకి, పొడుచుకొచ్చేసి సర్రమని వాళ్ళు లేచిపోతారు. అలా ఎట్టి పరిస్థితుల్లో కూడా లేవకూడదు. మీది మీ పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా అది మీ మంచి కోసమే చెప్తున్నారన్న విషయాన్ని గమనించాలి ఈ రాశి జాతకులు. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారు అని మీరు కూడా అంటే అక్కడ మంటే, అందువల్ల రిలేషన్స్ దెబ్బతింటాయి, వాదాపవాదాలు పెరిగిపోతాయి, ఘర్షణ వాతావరణం పెరిగిపోతుంది, విరోధాలు పెరిగిపోతాయి, శత్రువులు అయిపోతారు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసిన వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మాటను అదుపులంగా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు విదేశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సెప్టెంబర్ నెల కూడా అంత యోగకారకంగా లేదన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల విదేశాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే ఈ సెప్టెంబర్ నెలలో దాదాపు మీరు ఆ ప్రయత్నాలు చెయ్యండి. కాకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, అలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు. మీరు కష్టపడి పని చేయండి, కష్టపడి చేయండి, కష్టపడి నేను చెప్పిన రెమెడీస్ అన్నీ సిన్సియర్గా చేయండి. ఎంతో కొంత మీకు ఉపశమనం లభిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ఈ రాశి జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఈ సెప్టెంబర్ నెలలో 4, 6, 13, 15, 19, 24 తేదీల్లో కొత్త కొత్త కార్యక్రమాలు చేపట్టవచ్చు, కొత్త కొత్త కార్యాలు మీరు ప్రారంభించవచ్చు, కొత్త కొత్త కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టవచ్చు. అయితే ఆయా రోజుల్లో ఖచ్చితంగా వజ్రదురు ముహూర్తాన్ని మినహాయించుకోవాలి. పంచకరహితంగా ఉండేటట్టు ముహూర్తం పెట్టుకుంటే ఇంకా మంచిది. అందువల్ల అది తెలియని వాళ్ళు వజ్రదురు ముహూర్తాలు మాత్రం పెట్టుకుని ఆ వజ్రదుర్ముహూర్తాలను మినహాయించుకుని మీరు ఆ పనులు చేసుకోవటం వల్ల మంచి కలుగుతుంది. ఆ పనులన్నీ సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే 2, 8, 11, 17, 21, 26, 29 మాత్రం మీరు ఎలాంటి కొత్త కార్యక్రమాలు కానీ కొత్త పనులు కానీ కొత్త కార్యక్రమాలకు కానీ శ్రీకారాలు చుట్టొద్దు. అవన్నీ కూడా అంత యోగకారకంగా లేవు. అందువల్ల తప్పని పరిస్థితుల్లో కూడా ఆయా తేదీల్లో కనుక మీరు కార్యక్రమాలు కనుక మొదలు పెడితే ఖచ్చితంగా విఘ్నేశ్వర ఆరాధన చేయాలి, అందులో ఎలాంటి సందేహం లేదు. విఘ్నేశ్వర స్వామి వారికి ఆరాధన చేసి ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని మీరు పఠిస్తూ స్వామివారికి బెల్లం కానీ కుడాలు కానీ మీరు నివేదన చేసి విఘ్నేశ్వర ఆరాధన చేసి ఆ తర్వాత కనుక మీరు పనులు కనుక ప్రారంభిస్తే కొంతమేరైనా ఆ పనులు సానుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మీ ఇష్టదైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర్దశ ఫలితాలను కూడా ఒకసారి చూసుకుని అటు గోచార ఫలితాలని ఇటు ఇక్కడ వ్యక్తిగత జాతకంలో ఉండే దశాంతర్దశ ఫలితాలను ఒకసారి సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మంచి శ్రేయస్కరం అవుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు దుర్గా అమ్మవారిని, ఈ నెలంతా కూడా దుర్గా అమ్మవారిని పూజించడం అనేది చాలా శ్రేయస్కరం. అందువల్ల దుర్గా అమ్మవారిని కానీ శక్తి రూపంలో ఉండే ఎవరినైనా సరే మీరు పూజించడం చాలా మంచిది. వీలైతే దేవీ ఖడ్గమాలని రోజు పఠిస్తూ ఉండండి, లలితా సహస్రనామాన్ని పఠించండి, దుర్గా అష్టోత్రాలను మీరు రెగ్యులర్గా చదువుతూ ఉండండి. ఖచ్చితంగా ఆ సాక్షాత్తు ఆ జగన్మాత మీ కష్టాలన్నింటినీ తొలగిస్తుంది, మీకు సాంత్వన చేకూరుస్తుంది, మీకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తుంది, మిమ్మల్ని ఈ కష్టాల బారి నుంచి ఒడ్డుకు చేరుస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే విశ్వాసంతో భక్తితో కనుక మీరు అమ్మవారిని పూజిస్తే కనుక ఖచ్చితంగా ఆ జగజ్జన్ని మిమ్మల్ని కరుణిస్తుంది, కాపాడుతుంది అన్న విషయాన్ని
ఈ కుంభరాశి జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.